నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఘన నివాళి సమర్పించిన జిల్లా ఉన్నతాధికారులు అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని స్పష్టీకరణ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ధర్నా నినాదాలతో కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత కలెక్టర్కు వినతి పత్రం అందించి సమస్యలను విన్నవించిన నేతలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని అసాంఘిక శక్తులతో పోరాడి అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతినిత్యం స్మరించుకోవాలని కలెక్టర్ రాజశేష అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, ఎస్పీ గౌశాలంలతో పాటు ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న కలెక్టర్ అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళి సమర్పించారు. ప్రతినిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు భద్రత కల్పిస్తున్న పోలీసుల సేవలు మరువలేనివని, శాంతి భద్రతల పరిరక్షణలో వారి పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు, ఎస్పీ గౌశాలం, 2వ బెటాలియన్ కమాండెంట్ నితికా పంత్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్లతో కలిసి ఆయన పాల్గొని అమరులకు ఘన నివాళి సమర్పించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల కుటుంబాలు సైతం పుష్పాంజలి సమర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు లాంఛనాల ప్రకారం అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అమరుల కుటుంబ సభ్యులు పలు సమస్యలను ప్రస్తావిస్తూ ఉన్నతాధికారులకు వినతి పత్రం అందించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన 214 మంది పోలీసు సిబ్బంది అధికారుల పేర్లను అదనపు ఎస్పీ ఆపరేషన్ సురేందర్ రావు చదువుతూ స్మరించుకున్నారు. చివరగా అమరవీరులను స్మరించుకుంటూ జిల్లా పోలీసు అధికారులు కలిసి స్థానిక కలెక్టర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, నాగేందర్, సురేందర్ రెడ్డి, ఇతర శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బెటాలియన్ కమాండెంట్ గారు, నితికా పంత్ గారు, ఐపీఎస్ గారు వచ్చి నివాళులు అర్పించి స్మరించుకుంటారు. తదుపరి ఆదిలాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు పాయల్ శంకర్ గారు, తదుపరి తర్వాత గౌరవనీయులు అడిషనల్ ఆపరేషన్స్ ఈ సురేందర్ రావు గారు, జెడ్జి గారు, కె ప్రభాకర్ రావు సార్ గారు, అలాగే ఆదిలాబాద్ ఎమ్మెల్యే సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు అర్పిస్తున్నారని అన్నారు. పోలీసుల విధులకు ప్రతి ఒక్కరు సహకరిస్తూ నేర నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి సంవత్సరం అమరవీరులను స్మరించుకుంటూ వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయాలని, వారి కుటుంబ సభ్యులను సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదిగేలా కృషి చేయాలని తెలియజేశారు. జిల్లా పరిపాలనా యంత్రాంగం తరపున ఎలాంటి సహాయ సహకారాలైనా అందిస్తామని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో పోలీసులు చేసిన త్యాగాలను నిరంతరం స్మరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇందాక వరవేస్పీ గారు చెప్పినట్లు మన ఈ 21 అక్టోబర్ 1959 అప్పుడు హాట్ స్ప్రింగ్స్లో సిఆర్పిఎఫ్ ఎవరైతే ఫోర్సెస్ ఉన్నారో అది చైనీస్ అగ్రెషన్ అప్పుడు జరిగినప్పుడు అప్పుడు ఉన్న డిఫికల్ట్ టెరెన్లో అప్పుడు వాళ్ళు కొంత ఫోర్సే, చాలా తక్కువ మంది ఫోర్సే, అప్పుడు అటు సైడ్ ఉన్న బలం చాలా ఎక్కువ ఉండేది, మన దగ్గర ఉన్న బలం చాలా తక్కువ ఉండేది. కానీ అంత ఎక్కడైనా ఏమైనా చూడకుండా అప్పుడు దేశం సెక్యూరిటీ కానీ దేశం బౌండరీ కానీ తప్పకుండా కాపాడుకోవాలి, ఏమైనా ఆలోచన చేయకుండా అప్పుడు మన భారతదేశంకి ఆ డిఫికల్ట్ టెరైన్లో కాపాడుకోవడం జరిగింది. వారు ఏవైతే సాక్రిఫైస్ ఉన్నాయో ఆ సాక్రిఫైస్కి ప్రతి సంవత్సరం ఇట్లా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అంటే
ఈ ఎనిమీ ఫోర్సెస్ తో పాటు మిగతా ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయి పోలీస్ ఫోర్సెస్ లో. అంటే ఒకటి చూస్తే కొంత ఫోర్స్ స్ట్రెంగ్త్ ఎట్లయినా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ మన దగ్గర లైన్ ఆఫ్ డ్యూటీలో ఫస్ట్ రెస్పాండెంట్ అంటే కానిస్టేబుల్ ఉంటారు. అంటే మొత్తం భారతదేశంలో కొద్దిగా ఫోర్స్ తక్కువ ఉంటుంది కానీ ఛాలెంజెస్ ఎక్కువ పెరుగుతూ ఉంది. ఛాలెంజెస్ లో ఈ ఎనిమీ ఫోర్సెస్ తో పాటు మన ఇందాక ఎస్పీ గారు చెప్పినట్లు అంటే మన రాష్ట్రంలో మీకు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నార్త్ పార్ట్ ఆఫ్ తెలంగాణ నక్సలిజం కానీ, తర్వాత దీంతో పాటు ఇంకా కమ్యూనలిజం కానీ, దీంతో పాటు ఇంకా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, అంటే రకాల రకాల ఇట్లా ఛాలెంజెస్ ఇప్పుడు ఈ టైంలో ఇంకా కూడా పెరుగుతూ ఉంది. ఆ టైంలో ఉన్నా కూడా ఉన్న ఫోర్సెస్తో పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా కింద స్థాయి అధికారులు కానీ ఇంకా రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఏమైనా ఆలోచన చేయకుండా, అంటే ఎవరు జీవితం కాపాడుతున్నారో వారి వారికి తెలియదు, అన్నోన్ పర్సన్స్ ఉంటారు కానీ వారి ఫ్యామిలీ గురించి కానీ వారి గురించి కానీ ఆలోచన చేయకుండా అన్నోన్ పర్సన్స్ ఫ్యామిలీ ఏ విధంగా కాపాడుకోవాలి దానికి వారు ఆలోచన చేయకుండా ఇంత కష్టపడి పని చేస్తున్నారంటే మనం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ లైన్ ఆఫ్ డ్యూటీలో వారి జీవితం సాక్రిఫైస్ చేశారో వారు ఏవైతే బలిదానాలు ఉన్నాయో మనం తప్పకుండా శ్రద్ధాంజలి అర్పించేయాలి. మనం ఈరోజు వారి బలిదానికి ఈరోజు స్మరించుకుంటున్నాము. అదేవిధంగా ఎస్పీ గౌశాలం మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశాన్ని విశిష్టతను తెలియచేశారు. జిల్లాలో అనేక మంది పోలీసులు సంఘ విద్రోహక శక్తులతో పోరాడి చిరస్మరణీయులై విషయాన్ని గుర్తు చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. జిల్లాలోని అమరవీరులను వారి త్యాగాలను స్మరించుకోవడానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో వారి ముఖచిత్రాలతో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తర్వాత ఆర్ శేఖ సుమసభ్యులు, నెక్స్ట్ రాజేశ్వర్ కే రాజేశ్వర్ 26 రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులు కలెక్టరేట్లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ నిరసనకారులతో మాట్లాడి వారి నుండి వినతి పత్రం స్వీకరించారు. అన్నదాతలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నేతృత్వంలో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్ కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు ఆదివాసీలు ప్రయత్నం చేయగా వారిని పోలీసులు నిలువరించడంతో కార్యాలయ ప్రాంగణం అట్టుడికింది. చివరికి కలెక్టర్ రాజర్షి షా ఆందోళనకారుల వద్దకు చేరుకుని వారి నుండి వినతి పత్రం స్వీకరించారు. తమను అడ్డుకునే క్రమంలో పోలీసులు దురుసుగా అవమానించే విధంగా ప్రవర్తించారని తుడుందెబ్బ నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను యథావిధిగా అమలు చేయాలని కోరుతూ తుడుందెబ్బ ఆందోళన చేపట్టింది. ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, రైతు భరోసా సహాయాన్ని అందించాలని, అదేవిధంగా పత్తికే క్వింటాలకు 10,000 రూపాయలను చెల్లించాలన్న ప్రధాన డిమాండ్లతో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడెం గణేష్తో పాటు పలువురు మహిళా నాయకురాళ్లు నాయకులు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు నిలువరించారు. ఒక్కసారిగా ఆదివాసీలు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన నినాదాలు చేస్తూ ఆదివాసీలు లోనికి వెళ్లడంతో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్న డీఎస్పీ జీవన్ రెడ్డి పోలీసులను అప్రమత్తం చేశారు. కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లకుండా ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీలు పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పోలీసులు ఆందోళనకారుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాజర్షి షా బయటకు వచ్చి నిరసనకారులను సముదాయించారు. లోనికి వచ్చే క్రమంలో పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సమస్యలపై వినతి పత్రం సమర్పించేందుకు వస్తే ఇబ్బంది పెడుతున్నారని ఆక్షేపించారు. వారి సమస్యలను సావధానంగా ఆలకించిన కలెక్టర్ వినతి పత్రాన్ని స్వీకరించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఈ విషయమై తుడుంబెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడెం గణేష్ మాట్లాడుతూ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై వెంటనే స్పందించాలని అన్నారు. ఏకకాలంలో ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయడంతో పాటు పత్తికి 10,000 రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుంబెబ్బ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎలాంటి షరతులు లేకుండా రైతుల పంట రుణాలను వెంటనే మాఫీ చేయాలి, అదేవిధంగా రైతు భరోసాను వెంటనే అమలు చేయాలి, పత్తికి మద్దతు ధర క్వింటాల్కు 10,000 రూపాయలు చెల్లించాలని ప్రధానంగా ఈ 3 డిమాండ్స్ తోటి వల్ల ధర్నాను చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మీరు ఏవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో రైతు రుణ మాఫీని ఏకకాలంలో ఎటువంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలి, అదేవిధంగా రైతు భరోసాను అధికారంలోకి వస్తే 15,000 రూపాయల వరకు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు పాత ఇవ్వకపోగా కొత్తగా 15,000 రూపాయలు కూడా చెల్లించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ 3 డిమాండ్స్ తోటి ప్రధానంగా మేము ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి, అదేవిధంగా ప్రజా సంఘాలు ప్రజలు అందించే వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షేష ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజావాణిలో స్వీకరించే అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షేష ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం కిటకిటలాడింది. తమ సమస్యలను వినతుల రూపంలో అర్జీదారులు సమర్పించారు. వారి సమస్యలను ఆలకించిన కలెక్టర్ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షేష మాట్లాడుతూ ప్రజావాణి విభాగంలో 93 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వినతుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేయడం జరిగిందన్నారు. సమస్యలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి పాఠశాలలను సందర్శించాలని, పాఠశాలలో విద్యార్థుల హాజరు, మెనూ ప్రకారం భోజనం, వసతులపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం సంతరించుకుంది. జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఊరువాడా నిర్వహిస్తున్న వేడుకలతో ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపిస్తోంది. విద్యా సంస్థల్లోనూ బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను వైభవంగా జరిపారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తయారు చేసి కళాశాలకు తీసుకువచ్చారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఉంచి గౌరమ్మకు పూజలు జరిపారు. అనంతరం గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. రాష్ట్ర అధ్యాపకుల సంఘం నాయకులు బలరాం జాదవ్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్తో కలిసి బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థినులతో కలిసి అధ్యాపకులు సైతం సరదాగా నృత్యాలు చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. తాంసీ జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీకాంత్, కేజీబీవి పాఠశాల హెచ్ఎం గేడెం ప్రియాంక, నాయకులు కృష్ణ, రామన్న యాదవ్లతో పాటు అధ్యాపకులు సంతోష్, రమణారెడ్డి, దేవేందర్, వనిత, అనుపమ, దేవిక, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యాపకుల సంఘం నాయకులు బలరాం జాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. అంబరాన్ అంటే ఇలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. నిమజ్జన ఉత్సవాలకు మన స్టూడెంట్స్ మండలంలో గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ ముఖ్యంగా ఆడపిల్లలందరూ పాల్గొని ఇంత ఘనంగా నిర్వహించడం వాంశీ కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి కళాశాల సిబ్బందికి విద్యార్థి విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఇది మన సంస్కృతి తెలంగాణ సంస్కృతిక అంటే ప్రతి ప్రభుత్వ కళాశాలలో కావచ్చు స్కూళ్ళలో కావచ్చు దీన్ని ఘనంగా నిర్వహిస్తేనే అంటే రాబోయే తరానికి మన విద్యార్థులకు మన సంస్కృతిని కళాశాలలో కూడా చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు ముఖ్యంగా మన బేలా మండల కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఘనంగా సాగాయి. బజరంగ్ దళ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను గద్దెల వద్దకు తీసుకువచ్చి సాంప్రదాయం ప్రకారం పూజలు చేశారు. అంతకుముందు అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలు బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు కోలాటాలు చేస్తూ సందడిగా గడిపారు. చూడముచ్చటైన బతుకమ్మలు పేర్చిన మహిళలకు బహుమతులు అందించి అభినందించారు. మొదటి బహుమతి జై మాతాదే గ్రూప్ సాధించగా వారికి 5,000 రూపాయల నగదు బహుమతి, సార్వజనిక్ శారదా మండల్ వైష్ణవి శారదా మండళ్లు వరుసగా 2-3 స్థానాల్లో నిలవగా వారికి నగదు బహుమతులు అందజేశారు. బేలా ఎస్ఐ రాధిక, ట్రైనీ ఎస్ఐ పూజ, బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు బండారి సంతోష్, మండల అధ్యక్షులు ఆకాష్ అగర్కర్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ శర్మ, ప్రీతం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ అతిపెద్ద పండగ అని, మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ఇలాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. यहाँ पर नहीं, हर जगह पर कार्यक्रम चल रहा है. हर शहर शहर वार्ड वार्ड हैदराबाद में चल रहा है. यहाँ जनहत जिला जितने विलेजेज है सब में सफलतापूर्वक कार्यक्रम किया जा रहा है. उसमें सभी हिंदू माताओं का, बहनों का, सभी का उसमें बहुत बड़ा योगदान है. एक से एक बढ़ के कार्यक्रमों में माताएँ बारिश में भी भाग ले रही हैं. ये बहुत अच्छी बात है. हमारा विश्व भजन दल का हर जगह पे सहयोग है. हर हिंदू की एकता के लिए, हिंदू को एकत्रित करने के लिए ये कार्यक्रम बहुत जरूरी है. हमारा जो भी सहयोग हम कर रहे हैं. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్న సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు విజయగిరి నారాయణ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక రామ్నగర్తో పాటు పలు వార్డుల్లో కరపత్రాలను పంపిణీ చేస్తూ సభను జయప్రదం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో 13 పథకాలతో పాటు డిక్లరేషన్ల పేరిట ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు విజయగిరి నారాయణ డిమాండ్ చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్న సభను జయప్రదం చేయాలని కోరుతూ మాజీ మంత్రి జోగురామన్న సూచనల మేరకు శ్రేణులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం స్థానిక రామ్నగర్లో కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను అతికించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఆడియన్స్
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు విజయగిరి నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అందరికీ అమలు చేయలేదని అన్నారు. ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయకుండా ఖరీఫ్లో ఇచ్చే రైతు భరోసాకి ఎగనామం పెట్టిందని అన్నారు. పెన్షన్ పెంపు, విద్య భరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీ వంటి 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ తరపున పోరాడతామని స్పష్టం చేశారు. కేటీఆర్ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని చెప్పి నిరసన సభ జరుగుతూ ఉన్నది. దానికి కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని, ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తానని చెప్పి ప్రజలకు అనేక పథకాలు అమలు చేస్తామని చెప్పి 4,000 పింఛన్ ఇస్తామని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 వృత్తి ఇస్తానని చెప్పి, చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 75,000, పీజీ చేసి ఉంటే 100,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా విద్యా భరోసా కార్డు కింద ప్రతి విద్యార్థికి 5 లక్షలు ఇస్తామని మాట ఇచ్చారు. రైతు డిక్లరేషన్ కానీ, మహిళా డిక్లరేషన్ కానీ, యువత డిక్లరేషన్ కానీ, బీసీ డిక్లరేషన్ కానీ, మైనారిటీ డిక్లరేషన్ కానీ, అనేక డిక్లరేషన్ల పేరుతోనే 420 హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ అధికారంకి వచ్చిన తర్వాత హామీలన్నీ అమలు చేయకుండా ఇవాళ గందరగోళ పరిస్థితి చేస్తూ ఉన్నారు. బేలా మండల కేంద్రంలో సోమవారం ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీమ్ కొమరం సూరు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన అనంతరం మహనీయులకు ఘన నివాళి అర్పించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలని జిల్లా కొలాం హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మడావి గోవిందరావు డిమాండ్ చేశారు. ఆదివాసీ పోరాట యోధులు కొమరం భీమ్ కొమరం సూరుల వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం బేలా మండల కేంద్రంలో నిర్వహించారు. ముందుగా కొమరం భీమ్ కాలనీ నుండి ర్యాలీ నిర్వహించగా ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా డీజే చప్పుల నడుమ ర్యాలీ కొనసాగింది. అనంతరం కొమరం భీమ్ విగ్రహం వద్ద సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొమరం సూరు చిత్రపటానికి సాంప్రదాయబద్ధంగా పూజలు జరిపి నివాళి సమర్పించారు. ఈ సందర్భంగా రాయ్ సెంటర్ మండల అధ్యక్షులు కోరంగే సోనేరావు మాట్లాడుతూ ఆదివాసీల కోసం తమ ప్రాణ త్యాగాలు చేసిన పోరాట యోధులను స్మరించుకుంటూ మండల కేంద్రంలో కొమరం భీమ్ కొమరం సూరు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. రాజ్యాంగం కల్పించిన ఆదివాసీ హక్కులు చట్టాలను పకడ్బందీగా అమలు చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. కొమరం భీమ్ 84వ వర్ధంతి, దాంతోపాటు కొమరం సూరు యొక్క 27వ వర్ధంతి జరపడం జరుగుతుంది. అయితే ఏదైతే మన హక్కుల్ని హక్కుల కోసమే ఆల్రెడీ పోరాడుతూనే అప్పుడు లేదా హక్కుల కోసం పోరాడుతూ ఇప్పటి వరకు ఆనాటి నుండి ఇప్పటి వరకు ఏ హక్కులు కూడా సాధ్యమవుతలేవు. అందుకని ఈ కుమరం సూరు కుమరం భీము ఆశలని నెరవేరుస్తూనే ఉంటాము, కొనసాగుతూనే ఉంటుంది అనుకుని మేము ఈ సభముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా జిల్లా కొలాం హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మడావి గోవిందరావు మాట్లాడుతూ ఆదివాసీలకు కల్పిస్తున్న చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, రాజ్యాంగం ప్రకారం కల్పించాల్సిన హక్కులు అమలు కావడం లేదని మండిపడ్డారు. పీసా చట్టం, 1/70 చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నారని అన్నారు. గిరిజన గ్రామాలకు వెళ్లేందుకు కనీస రహదారి సౌకర్యాలు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యొక్క బేల మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు నిజాం సర్గర్తో పోరాడి మరి కుమరం భీము తన యొక్క జల్ జంగల్ కోసం పోరాడిన వ్యక్తి, మరి ఈరోజు అతనికి గుర్తు చేస్తూ మేము
అతని యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. మరి ఏదైతే మాకు హక్కులు కల్పించినారో అదే విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మా యొక్క చట్టాలను మరి మా యొక్క ఆదివాసీ యొక్క చట్టాలను ఆచార వ్యవహారాలను మంచిగా చూడాలని మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాము. జిల్లా కలెక్టర్ రాజర్షి షా జన్మదినం సందర్భంగా పలువురు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ సంఘాల నేతలు అధికారులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగానే సనాతన హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు కలెక్టర్కు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రే, ఉపాధ్యక్షులు రేణికుంట రవీందర్, నర్సోజీ కందుల రవీందర్, కొత్తపల్లి సంజీవ్, ఎన్నవర్ రాజు, ఊరడే సుభాష్, సత్యం, వేణు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సమితి ప్రతినిధులు అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలు, వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో పోలీసులది కీలక పాత్ర అని, విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరులైన పోలీసుల సేవలు సమాజం ఎప్పటికీ మర్చిపోదని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతలతో కలిసి నివాళులు అర్పించారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసు అమరవీరుల త్యాగనిరతిని చిరస్మరణీయమన్నారు. పోలీసు అమరవీరుల స్ఫూర్తితో శాంతి భద్రతల పర్యవేక్షణకు ఎలాంటి విఘాతం తలెత్తకుండా ప్రజలకు రక్షణగా నిలిచే పోలీసు శాఖ మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నేతలు ధర్మపురి చంద్రశేఖర్, సురేష్, నాగరాజు, ప్రభాకర్, బాలకృష్ణ, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఘన నివాళి సమర్పించిన జిల్లా ఉన్నతాధికారులు అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని స్పష్టీకరణ. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ధర్నా. నినాదాలతో కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత. కలెక్టర్కు వినతి పత్రం అందించి సమస్యలను విన్నవించిన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.